పండ్లలో రారాజు మామిడి అతి తక్కువ ఖర్చు శ్రమ ఉన్న పంటగా రైతుల్లో గుర్తింపు పొందింది. కానీ ఏటా నిలకడైన దిగుబడి రాకపోవడం రైతులను కొంత నిరాశపరుస్తోంది. ఈ ఏడాది మామిడి పరిస్థితి చాలా వరకు నిరుత్సాహపూరితంగా ఉంది. అకాల వర్షాలు వడగండ్లు మామిడిని తీవ్రంగా దెబ్బతీశాయి. అయితే నిత్యం నీటి ఎద్దడితో కటకటలాడే పాలమూరు జిల్లాలో వడగండ్ల వర్షం నుంచి తప్పించుకున్న ఓ రైతు ఈ ఏడాది మామిడి సాగులో మంచి ఫలితాలు నమోదు చేసే దిశగా ముందడుగు వేస్తున్నాడు. మామిడి పళ్ళతో కళకళలాడుతున్న ఆ తోటను చూసి సాగులో రైతు అనుభవాలను తెలుసుకుందాం. రండి. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో అస్తవ్యస్తంగా ఉన్న వాతావరణ పరిస్థితుల నుంచి మామిడి రైతు గట్టెక్కిన ఈ ఏడాది సీజన్లో కురిసిన అకాల వర్షాలు వడగళ్లు మామిడి రైతును నట్టేట ముంచాయి. దాదాపు సగానికి సగం దిగుబడి తగ్గిపోనుందని ఉద్యాన నిపుణులు అంచనా వేస్తున్నారు. సీజన్ ప్రారంభంలో విరగపూసిన మామిడి తోటలు ఆ తర్వాత పిందె కాయ తయారయ్యే సమయంలో నెలకొన్న అననుకూల వాతావరణ పరిస్థితులు ప్రకృతి వైపరీత్యాలు రైతుల ఆశల్ని నీరుగార్చాయి. అయితే మామిడి పండ్ల మార్కెట్ రేటు గత ఏడాది కంటే రెట్టింపవడం రైతులకు కొంత ఊరటనిచ్చే అంశం. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో వడగండ్లు వర్షం కురవని పాలమూరు జిల్లాలో అకాల వర్షాలు మామిడి తోటలకు కొంత మేలు చేశాయి. గత ఏడాది కంటే కొంత కాపు తగ్గినా మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు ఓ రైతు. కొండలు గుట్టలు ఎగుడు దిగుడు భూముల మధ్య పచ్చిక కూడా కానరాని నేలల్లో పచ్చగా విరగకాసిన కాయలతో నిండుగా చూడముచ్చటగా ఉన్న ఈ మామిడి తోట మహబూబ్ నగర్ జిల్లా ఆమన్గల్ మండలం సెట్టిపల్లి గ్రామంలో ఉంది. తోట మధ్య నుంచి కాపును జాగ్రత్తగా గమనిస్తూ ఇటుగా వస్తున్న ఈ రైతు సింగిడి రామస్వామి. 16 సంవత్సరాల క్రితం తనకున్న 10 ఎకరాల భూమిలో 4 ఎకరాలను మామిడి సాగుకు కేటాయించారు. వరుస కరువులతో అట్టుడుగుతున్న మహబూబ్ నగర్ జిల్లాలో 10 ఎకరాల రైతు కూడా చిన్న సన్నకారు రైతు కింద లెక్కే. రైతు రామస్వామి కూడా దీనికి అతీతం కాదు. నీటికోసం అల్లాడుతూ కూడా మామిడిని ఇంత ఆశాజనకంగా తీర్చిదిద్దారంటే దీని వెనుక ఈ రైతు అవిశ్రాంత కృషి దాగి ఉంది. నిత్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ సమస్యలకు సరైన పరిష్కారాల్ని కనుక్కుంటూ సాగులో సమర్థవంతంగా రాణించగలుగుతున్నారు. జిల్లాలో అనేకసార్లు ఉత్తమ రైతుగా ఎంపికయ్యారు. మా ఊరల్లో మొత్తం నీటి వసతి మరీ తక్కువ ఉంది. ఈ మిట్ట ప్రాంతానికి వ్యవసాయం అనేది ఒక బలమైన ఇబ్బందితో కూడుకున్న వృత్తి. నేను ఫస్ట్ వ్యవసాయం ఆముదం పంట మీద సేద్యం చేసేవాడిని. ఈ మధ్యకాలంలో కాటన్ దిక్కు మొగ్గు చూపాల్సి వచ్చింది. ఒక 5 ఎకరాల కాటన్ వేస్తే 50 క్వింటాల కాటన్ అయింది. ఆ తర్వాత ఈ 10 ఎకరాల భూమిని ఇంకొక 4 ఎకరాలు మామిడి తోట పెట్టుకున్నాను. మామిడి తోట 1998 ఆగస్టులో పెట్టినాం సార్. అయితే ఆ మామిడి తోట పెట్టినప్పుడు ప్రతి చెట్టుకు మధ్యన ఒక 9 గజాలు అంటే మనకు ఒక 27 ఫీట్లు ఉంటాయి సార్. అది ఎకరానికి మాకు 62-64 మొలకలు వచ్చినవి, మామిడి వచ్చినవి. అయితే దీన్ని ప్రూనింగ్ చేసుకుంటూ దీన్ని కరెక్ట్ కట్ చేసుకుంటూ బాగా శ్రద్ధగా కిందంగా గాలి పెట్టేటట్టు పైనుంచి వెలుతురు వచ్చేటట్టు ఇది చేస్తే కొంచెం మంచి దిగుబడి వస్తుంది. అందరి తోటల కంటే బాగొస్తుంది దిగుబడి. ప్రతి చెట్టుకు ప్రతి సంవత్సరం ఒక 10 తట్టల పశువులేరు వేస్తూ ఒక 10 సంవత్సరాలు వరుసగా 130 ట్రాక్టర్ల ఎరువేసిన దీనికి. ఇంకొకటి సార్, ఈ మధ్యన కఠినమైన కరువు వచ్చింది సార్. 7 సంవత్సరాలు వచ్చింది పూర్త భూమి మీద నీళ్ళు కదలనటువంటి పరిస్థితి అయింది. అప్పుడు ఈ మామిడి బలహీనంగా అయ్యి ఎలాంటి ఆదాయం రాదేమన్న భయం కూడా అయింది. ఈ మధ్యకాలంలో మంచి వర్షాలు పడి మంచి దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంది. మనకు ఒక ఎకరానికి 5 టన్నులు కూడా ఈ చెట్లు వచ్చేటట్టున్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో హైడెన్సిటీ అనే ఎకరానికి 70
వంద మొలకలు కూడా పెడుతున్నాం దగ్గర దగ్గర. నీటి వసతి లేని దానికి మనం అంత పంట సాధిస్తామో లేదో అన్నట్టు ఆ పూర్వకాలానికి అంటకుండా మరి ఈ మధ్యకాలానికి అంటకుండా ఈ కాలానికి అంటకుండా ఒక మధ్యస్థ వ్యవస్థలో మేము పెట్టుకోవడం జరిగింది. సాధారణంగా తెలంగాణ జిల్లాల్లో బేనిషాన్ రకం ఎక్కువగా సాగులో ఉంది. ఈ తోటలో అధిక శాతం ఈ రకమే సాగులో ఉన్న రైతు రామస్వామి ప్రయోగాత్మకంగా ఇతర రకాల్ని నాటారు. ఈ రకాల గుణగణాలు మార్కెటింగ్ను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. బేనిషాన్ కంటే మంచి దిగుబడి రాబడి ఇతర రకాల నుంచి కూడా వస్తున్నట్లు గ్రహించారు. ఇది బేనిషాన్ రకం మామిడి. ఈ బేనిషాన్ రకం మాకు ఎట్లు సార్ అంటే ఇది ఒక చెట్టు 100 నుంచి 150 కిలోల కాయ వస్తుంది. అంటే ఒక కింటన్నర కాయ. కింటన్నర కాయ అంటే ఈ మామిడి ఇది ప్రతి పల్లెలో అమ్మడబోతుంది, పట్టణంలో అమ్మడబోతుంది, ఢిల్లీలో అమ్మడబోతుంది. దీనికి ఉన్న గుణం అది అందరు ఇష్టపడే రకం, అన్ని రంగాలలో కూడా గుర్తున్న రకం. అని కాయ తీయగా ఉంటుంది, ఒక చూస్తే అందుకు కూడా అందంగా వస్తుంది. పండు పన్నాక బంగిన పెళ్లి అనే రకం అంటారు సార్ దీన్ని. సైజు కూడా బాగుంటుంది సార్ ఇది. దాదాపు ఒక 4 కాయలు అంటే కిలో 4 కాయలు కిలో 2 కాయలు కూడా కిలో వస్తుంది. బాగా సైజు వచ్చి రుచి ఉంటుంది బాగా. ఇది 10 రూపాయలు వేసుకున్నా మాకు ఒక 1500 నుంచి 2000 అటు ఇటు చెట్టు ఆ లెక్క ప్రకారంగా. ఇది కలెక్టర్ అంట సార్ దీన్ని. ఒక ఈ రకమైన కాయను దీన్ని కోతమావిడి అంటాం, తోతోపురి అంటాం మేము పల్లె పల్లెలలో. దాదాపు ఇది ఒక 3 క్వింటాల కాయలుతుంది ఒక చెట్టుకు. ఇప్పుడు నా దాంట్లో 4 చెట్లున్నాయి, 4 ముళ్ళ 12. సరే ఇంకా తీసేసినా నాకు 1 టన్ కాయ హైకి వస్తాయి. 3-4 చెట్లల్లో 4×5 20 అంటే ఒక చెట్టుకు 2000 రూపాయలు. దానికంటే బేనిషాన్ కంటే ఎక్కువ రేట్ వస్తుంది అంటే మనకు ఆదాయం వస్తుంది. ఈ ఆ రోజులలో మాకు ఈ ఐడియా లేకుండే కదా, ఈ కాయ పెడితే జూజు కోతది డిమాండ్ అయిన కాయ అని ఇవి తినరు బాగుండదు అన్నట్లు మేము బేనిషాన్ బేనిషాన్ కంటే ఈరోజు జూజు కోవడం అట్లా మనకు దానికి బేనిషాన్ కంటే మనకు ఎక్కువ ఆదాయం వచ్చే పొజిషన్ ఉంది దీనికి. ఇది మల్లిక. ఈ మల్లిక చెట్టు కొంచెం కాయ పులుపు ఉంటుంది. ఈ కాయ పులుపు ఉండి మళ్ళీ అదే పండు తీయగుంటుంది. ఈ పండు తీయగుండకమైన మార్కెట్ డిమాండ్ బేనిషాన్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. బేనిషాన్ 20 రూపాయలు ఉంటుంది, 10, 12, 15 వరకు ఉంటుంది. అయితే ఇది కాయ సైజు బాగొస్తుంది, కాత కూడా బాగొస్తుంది. మనకు 3 కాయలు అయితే కిలో లేదు, 2 కాయలే దాదాపు కిలో ఉంటాయి. ఏదైనా ఒకసారి 3 కాయల కిలో దిగుబడి బేనిషాన్ కంటే బాగొస్తుంది. కలెక్టర్ తర్వాత ఇదే బాగా దిగుబడి వస్తుంది. ఇది కూడా బాగానే అనిపిస్తుంది మాకు దిగుబడిలో. ఇది సువర్ణరేఖ. ఈ సువర్ణరేఖ ప్రతి సంవత్సరం కాత తప్పకుండా వస్తుంది. కాయ పులుపు ఉంటుంది, పీసు లేని కాయ. ఇది పీసు ఉండదు, విపరీతమైన తీపి ఉంటుంది. ఈ బేనిషాన్ కంటే ఇది ఒక 10 రూపాయలు. అంటే బేనిషాన్ 20 ఉంటుంది, 30 ఉంటుంది. బేనిషాన్ 15 ఉంటుంది, ఒక 25 ఉంటుంది. ఇట్లా బేనిషాన్ కంటే కొంచెం మంచి రేట్ ఉంటుంది. ఈ పైభాగం ఇంకా పూర్తి గులాబీ రంగు వచ్చి ఎరుపు రంగు వచ్చి చూడడానికి మాకు అందంగా కనబడుతుంది కాయ. అట్లా దీనికి కొంచెం మార్కెట్ డిమాండ్ ఉన్న కాయ ఇది. ఇది ప్రతి సంవత్సరం కాత వస్తుంది. ఎప్పుడు కూడా బేనిషాన్ 1 సంవత్సరం వస్తుంది, 1 సంవత్సరం ఎగబెడుతుంది, ఏదో 4 సంవత్సరాలకు ఒకసారైనా తగ్గుతుంది. కానీ ఇది మాత్రం ప్రతి సంవత్సరం కాత బాగా చక్కగా వస్తుంది. కాయ కూడా మన బేనిషాన్ కంటే కొంచెం సైజు తక్కువ ఉంటుంది, బేనిషాన్ కంటే ఎక్కువ వస్తుంది దిగుబడి. ఇది చిన్న రసం కాయ. ఇది ఇది మార్కెట్లో మనకు పల్లెల పిల్ల చీకడానికి పీసు ఉంటుంది, ఇంకా నార బాగా ఉంటుంది. ఈ నారతోని మామూలుగా ఇక కొంచెం ప్రతి సంవత్సరం కాత బాగొస్తుంది, కాత ఎక్కువ వస్తుంది. కానీ ఇది కొంచెం మార్కెట్లో డిమాండ్ అంత తక్కువ ఉంటుంది. బేనిషాన్ కంటే, ఈ కోత మామిడి కంటే, మిగతా కాయల కంటే డిమాండ్ తక్కువ ఉంటుంది. ఈ రసం పండు అంటాం మేము. ప్రతి సంవత్సరం పెరుగుతుంది కాత, కాత తగ్గదు. నిల్వ ఉండే లక్షణాలు లేవు దీనికి. కాబట్టి జర దీన్ని కొంచెం కాయ మీద అమ్ముకోవడం, పక్వ దశ రాకముందు మార్కెట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ప్రాంతంలో నీటి కొరత తీవ్రంగా ఉన్నందువల్ల రామస్వామి మామిడి తోట నాటే ముందు నుంచే నీటి ఎద్దడి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సాగు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. బిందు సేద్య పద్ధతిని అవలంబిస్తూ మామిడి తోటల సంరక్షణకు చర్యలు చేపట్టారు. డ్రిప్ అప్పుడే చిన్న మొలకలు అప్పుడే డ్రిప్ పెట్టినాం. ఈ గతంలో కఠినమైన కరువు వచ్చినప్పుడు మల్చింగ్ కూడా వేసినాం సార్. చెట్లకు కొన్ని పేపర్లు వేసి నీటిని ఆవిరి కాకుండా కొన్ని చెట్లను బసాయించుకున్నాం. 2013లో మంచి వర్షాలు పడి పర్వాలే, నీటి వసతులు ఆశాజనకంగా ఉంది. డ్రిప్పును నీటిని వృథా కాకుండా
నీటిని కరెక్ట్ ఎక్కడైతే చెట్టు ఉందో అక్కడనే సద్వినియోగం చేసుకుంటూ డ్రిప్పును కూడా కొంచెం జాగృతగా ఇట్లా మనం ఎప్పుడైతే ఎలకలు కొట్టకుండా ఏ చేయకుండా మనం చూసుకుంటే 17 సంవత్సరాల డ్రిప్ చేసి తోటకంటే మొదలేసిన ప్రతి నీటి చుక్కను వృతా పోకుండా ప్రతి అంటే ఒక నేను ఒక రోజుకు రెండు లైన్లు ఇడవడం రెండు లైన్లు కట్టడం అంటే దీనికి ఉన్నాయి 40 లైన్లు 40 లైన్ల తోని ఈ 4 ఎకరాల చెట్లను చాలా చక్కగా బతికించుకున్నాను కూడా ఒక ధైర్యంగా ఆశ ఉంది సార్ నాకు ఇప్పుడు ఇది అదే నీటి బారుదల అయితే ఏమై సార్ ఒక చెట్టుకు ఒక రాత్రి మొత్తం ఒక చెట్టు దగ్గర పైపు లేసిపోతే ఒక చెట్టుకే సరిపోతాయి కానీ ఇంకో రెండో చెట్టుకు ఏ పరిస్థితి లేదు ఈ నీటి వసతిని బట్టి ఈ రైతు పొలంలో రసాయన ఎరువులకు తావు లేదు పూర్తిగా సేంద్రీయ ఎరువులకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల చెట్ల పెరుగుదల ఆశాజనకంగా ఉంది చెట్ల ప్రూనింగ్ అంతర పంటల సాగు సస్య రక్షణ చర్యల్ని నియమానుసారంగా పాటించడం వల్ల తోటలో చీడపీడల బెడద లేదు తెగుళ్ళ మందులు పురుగు మందులే కొడుతున్నా గానీ ఇక ఎలాంటి పట్లేదర్ మాత్రం ఆడతలేను ఆకులు ప్రూనింగ్ చేసిన చెత్త మొత్తం అక్కడ వేసిన సార్ అక్కడ వేస్తే అది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దాదాపు ఒక 4 ట్రాక్టర్ల ఎరువు అవుతది దానికి అందుబాటులో ఉన్న జాగలల్లా ఆ పశు ఆ ఎరువు వేస్తా మిగతాది పశులరు కరీ చేసి ఎక్కడైతే మన ఎట్లా రైతు చేయాల్సిన విధానాన్ని బట్టి చేసుకుంటాం సార్ చెరు మట్టి ఒక సంవత్సరం ఒకటేసారి 100 ట్రాక్టర్ల మట్టి మోసి బాగా దున్నిన అయితే ఈ మరీ నిస్సారవంతమైన నేల కాబట్టి ఇంకోటి సార్ ఇప్పుడు ఎండ గాలి సమాంతరంగా వెళ్ళిపోలే సార్ తోటలంగా మొక్క మొదలకి వెలుతురు ఎండ తగలం ఒకటి గాలి కూడా రావాలి సార్ గాలి వస్తే కొంచెం తెగులు గాని పురుగులు గాని లేకుండా వెళ్ళిపోతాయి ప్రూనింగ్ ఈ కాయలు దంపిన తర్వాత ఏవైతే అంటే మేము గుబురుగా ఉన్న మండలం అంటాం గుబురుగా ఉండను ఒడుదు ఈ వంకర టింకర మండలు మరీ నేల కాలిన మండలు అవన్నీ కట్ చేసి ఆ చెత్త మొత్తం ఒకతానేస్తాం సార్ ఒకతానేస్తే అది మాకు బాగా ఎరువైతుంది పూత రాకముందు మేము ఇది మోనోకోటోఫాస్ అస్పేట్ కొడతాం ఎక్కడన్నా పురుగు సన్న దోమ కానీ ఏదైనా ఉంటే పోతాని ఆ తర్వాత దీనికి తెగుళ్ళని బట్టి ఇమిడాక్లోఫిడ్ కొడతాం కాంటాపు కొడతాం బూడి తెగులు వస్తే కాంటాపు కొడతాం తేనె మంచు పురుగు ఇమిడాక్లోఫిడ్ కొడతాం ఇక దాన్ని అక్కడ తెగులు ఏదైతే వస్తుందో మచ్చ తెగులు వచ్చేదానికి మన కాపర్ సల్ఫేట్ కాపర్ క్లోరైడ్ కొడతాం ఆ తెగుళ్ళను బట్టి ఇక మనకు పరిస్థితిని బట్టి ఇదే కరెక్ట్ అని కాకుండా తెగుళ్ళను బట్టి మేము మందు కొడుతున్నాం సార్ వర్షాకాలం అంతర పంటగా మన అలసద్ద అంటే బెబ్బరి అంటాం సార్ మేము ఈ బెబ్బరి వేసి దీన్ని బెబ్బరి చేను ఒక ఇరుపు తీసుకొని మళ్ళీ వెంబడే దున్నేసిన దున్నేసి ఈ పూత వచ్చి మనకు సన్న ఒక ఇది మన ఒక ఆముదపు గింజ సైజ్ వచ్చే వరకు దీన్ని గుడ్కలు కొట్టుకోవడం పొలాన్ని శుభ్రంగా ఉంచుకునేటప్పుడే పురుగు రాకుండా ఉంటుంది ఒయ్యారి బామకు పిండినల్లి అనేది వస్తుంది ఈ వర్షం ఈ స్థితిలో దాని అట్లే ఉంచితే మనకు చెట్టు మీద నుంచి ఆ కాయకు తొడి మీద దగ్గర వచ్చి ఆ పిండినల్లి బట్టి కాత కూడా ఖరాబ్ అవుతుంది అట్లా కాకుండా ఒయ్యారి బామ లేకుండా కూడా నీట్గా చేసుకోవడం మన రైతు బాధ్యత రామస్వామి తోటలో అన్ని తానే వ్యవహరించడం వల్ల ఎకరాకు సాగు ఖర్చు 10,000కు మించటం లేదు ప్రతి సంవత్సరం తోట మొత్తాన్ని ఏకమొత్తంగా వ్యాపారులకు అమ్మేస్తుండడంతో ఆశించిన లాభాలు పొందలేకపోయారు ఈ ఏడాది మామిడికాయను సొంతంగా మార్కెటింగ్ చేసే పనిలో ఉన్నారు ఖర్చులు పోను 4 ఎకరాలకు 3.5 లక్షలకు పైగా నికర లాభం వస్తుందని రైతు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ సంవత్సరం ఎకరానికి ఒక 5 టన్నుల వరకు తగ్గదు అని కూడా మా ఆశ ఉంది మామిడి తోట అంటే 4-5లో 20 టన్నులు తగ్గదు ఈ తోట మామిడి తోట ఇదే రోజు అమ్మ అమ్ముకుంటే ఒక 20 టన్నులు అంటే 4 లక్షలు కూడా వస్తాయని ఆశ కూడా ఉంది మాకు ఖర్చు ఒక 30,000-40,000 కంటే మించదు మామిడికి మామిడి వ్యవసాయం ఇంతకాలంలో ఖర్చు తక్కువ ఉంది కఠినంగా ఒకసారి నష్టం వచ్చినా కానీ ఒకసారి ఖర్చు తక్కువతోని మాకు మంచి లాభం ఉంది సార్ ఈ మామిడి జాగ్రత్తగా చేస్తున్నా కాబట్టి ఒక ఉద్యోగస్తుంతో సమానంగా నా జీవనం సాగించుకుంటున్నాం సార్ సాధారణంగా మామిడిలో ఎకరాకు 7 నుంచి 10 టన్నుల దిగుబడి సాధించే అవకాశాలున్నాయి కానీ తరచూ నీటి ఎద్దడి బిందు సేద్యం ఉన్నప్పటికీ నీరందించలేని పరిస్థితుల్లో కూడా రైతు రామస్వామి ఆశాజనకమైన ఫలితాలు పొందగలిగారు సాధించాలనే తపన సాధించగలమనే దృఢ సంకల్పం విజయానికి తొలిమెట్టు అవున వ్యవసాయంలో రామస్వామికున్న అంకిత భావం పర్యవేక్షణ సమస్యలకు ఎదురు నిలబడే స్థైర్యాన్నిచ్చింది మంచి ఫలితాల సాధనకు మార్గం సుగమం చేసింది Thank you.